లోక రక్షకుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలము నీ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలందరికీ, వాక్యాన్ని బోధిస్తున్న నాకును, మా అందరి కుటుంబాలలో ఉన్న బిడ్డలు అందరి విషయమై నీ పవిత్రమైన పాదాల చెంత మొరపెట్టుకుంటూ ఉన్నాను తండ్రి. మీ వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇశ్రాయేలీయుల క్షేమం కొరకు ప్రార్థించమని కోరారు తండ్రి. కృప చూపెట్టండి. మీ ప్రజలైనటువంటి, మీ సొత్తైన మీ ప్రజలను ప్రభా రక్షించండి. అనేక దేశాలు మీ బిడ్డల మీద తలపడ్డారు ప్రభా. నా మనవి, మా అందరి మనవి స్వామి, దేశంలో సామరస్యత దయచేయండి, క్షేమం దయచేయండి, నెమ్మది దయచేయండి, యుద్ధ వాతావరణమును తొలగించండి ప్రభ. ఇరుపక్షముల ప్రజలు ఎందరో చనిపోతూ ఉన్నారు ప్రభ. ఆస్తి నష్టాలు, ఆర్థిక నష్టాలు, యుద్ధ వాతావరణం ద్వారా ఎందరో రోగులైపోతున్నారు. దయచేసి క్షమించండి, వారిని క్షమించి ఇరు దేశాల మధ్యన సమాధానము దయచేయండి స్వామి. మీ ప్రజలకు క్షేమమును దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అక్టోబర్ మాసం 5వ తారీఖు 2024వ సంవత్సరం శనివారం, 2వ రాసుల గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనములో ఉన్న విషయాలు మీతో మాట్లాడుటకు ప్రభు సహాయం చేయనుగాక. ప్రియులారా, గమనించాలి, ఈ స్థలంలో అమోనీయులు, మోయాబీయులు వారి విగ్రహములో మిల్కోము, మిల్కోము అను అమోనీయుల విగ్రహమని చెప్పాను. అయితే మోయాబీయులకు మొలేకు దేవత, అమోనీయులకు మిల్కోను, మిల్కోము అనేటటువంటి దేవత. వీటి అర్థం ఏమిటంటే, అమోనీయులు కానీ మోయాబీయులు కానీ తండ్రి లేని వారని నిన్నటి దినాన చెప్పాను. ఈరోజున ఆత్మీయంగా చాలామంది బిడ్డలు తండ్రి లేని వారుగా ఉన్నారు. ప్రియులారా, గమనించాలి, ఒక ఆత్మీయ తండ్రి లేకుండా ఏ సేవకుడు కూడా ఉండకూడదు. యెహోషువని అడిగితే మోషే అంటున్నారు, తరువాత 12 అపోస్తలులను అడిగితే యేసు ప్రభుల వారు అని చెప్పగలరు, తరువాత గెహాజీని అడిగితే ఎలీషా అని చెప్పగలడు, ఏ ఎలీషాని అడిగితే ఏలియా అని చెప్పగలరు. ఆ రీతిగా ప్రతి వారు కూడా తిమోతిని అడిగితే పౌలు అని, తర్వాత అకుల ప్రిస్కిల్లల్ని అడిగితే పౌలని చెప్పగలరు, ఆ తర్వాత బర్నబాని అడిగిన పౌలని చెప్పగలడు. ఈ రీతిగా ప్రతి వారికి ఒక ఆత్మీయ తండ్రి ఉన్నారు. ఈ ఆత్మీయ తండ్రి ద్వారా ఎన్నో ఆత్మీయమైన సత్యములు నేర్చుకోవటానికి, దేవుని యొక్క క్రమమును పాటించి జీవించటానికి ప్రభువు కృప దయచేయాలి. దేవుని బిడ్డలుగా సేవ చేస్తున్న ప్రతి వారికి కూడా ఒక ఆత్మీయ తండ్రి చాలా అవసరమై ఉన్నాడు. కనీసం రాజులు కూడాను, యోషియా రాజు మీ దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా, మీరు ఎరుగుదురు హిల్కియా అనేటటువంటి ప్రవక్త ద్వారా తాను హెచ్చరించబడ్డాడు. దావీదు రాజు నాతాన్ అనే ప్రవక్త ద్వారా హెచ్చరించబడ్డాడు. ఈ రీతిగా సమూయేలు ప్రవక్త ఏలీ అనే ప్రవక్త కింద పెరిగాడు. ఆత్మీయ తండ్రులు
చాలా అవసరం. రాజులకైనా, సామాన్య ప్రజలకైనా, బోధకులకైనా ఆత్మీయ తండ్రి అవసరం. నిన్నటి దినాన చెప్పాను, చాలామంది దైవ సేవకుల వద్ద తర్బీదును పొంది వారు ఏదైనా హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు వారిని విడిచిపెట్టి కొందరిని సంఘంలో నుండి బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. ఆ రీతిగా తీసుకొచ్చి ఇంకొక పేరు సంఘానికి పెట్టి వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఆ సేవకుని వద్ద నుండి బయటకు వచ్చావంటే ఆ సేవకుని బలహీనతలన్నీ చెప్తూ ఉంటారు. సేవకుడు దేవుడు కాదు, దేవదూత కాదు. సేవని సేవకుని కుటుంబీకులు కూడా దేవుళ్ళు కాదు, దేవదూతలు కాదు. వాళ్ళు మనుషులే, రక్తమాంసములు కలిగిన వారు. వారిలో బలహీనతలు ఉండవని చెప్పను, ఉంటాయి. అయితే వారు దేవునికి లెక్క చెప్పుకుంటారు. ఒక సేవకుని గురించి మనం తప్పుగా మాట్లాడేటప్పుడు ఆయన చెడ్డవాడు అంటే నీవు మాత్రం బయటకు వచ్చి ఏం చేస్తున్నావు, ఆయనను గురించి చెడుగా చెప్తున్నావు, సహోదరుని గుట్టు బయట పెడుతూ ఉన్నావు, నీవు నిజంగా చాలా చెడ్డవాడివి. సహోదరుని గుట్టు బయట పెట్టువాడు సాతానుడితో సంబంధమే. అయితే దేవుడు మాత్రం ఎవరి తప్పితాన్ని, ఎవరి లోపాన్ని, పాపాన్ని బయట పెట్టలేదు. వారి తప్పితాన్ని వారికే చెప్పాడు. కాబట్టి ఎవరైనా ఇంకొకరిని గూర్చి చెడుగా మాట్లాడుతూ ఉంటే మానుకోండి, ఆ రీతిగా మాట్లాడడం ప్రారంభిస్తే మీరు దేవుని సంబంధులు కానే కారు, శత్రు సంబంధులు, సాతానుని యొక్క సంబంధులు. ఈ విషయాన్ని గమనించి మీరు ఆత్మీయంగా ఎదగాలని నా ప్రార్థన. ఇప్పటికే ఎంతో మనం ఆత్మీయంగా దిగజారిపోయాం. ఎక్కడ చూసినా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఉన్నారు. కొంతమంది ఛానల్స్ ప్రత్యేకంగా పెట్టుకొని వారి లాగన్నారు, వీరి లాగన్నారని చెప్పి వాటిని చూసేటటువంటి ఆ యొక్క వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు. అయ్యలారా గమనించాలి, ఇంకొకరిని తప్పు అనటానికి నేనే పాటివాడను, మీరే పాటివారు. ఒకవేళ ఎవరైనా మన మాట వినగలిగితే వారిని మనం హెచ్చరించవచ్చు, వారిని మనం గద్దించవచ్చు, బుద్ధి చెప్పచ్చు. అంతేకాని మనకు నోరుందని, మనకో ఛానల్ ఉందని, మనకో యూట్యూబ్ ఉందని వాటిని ఉపయోగించుకొని నువ్వు పనిచేయడం ప్రారంభిస్తే నువ్వు ప్రభుతో లేవని దాని అర్థం. ప్రభుతో ఉండేటటువంటి వాడు పరుని గుట్టు ఎప్పుడు బయట పెట్టడు. ప్రభుతో ఉండేవాడు సహోదరుని ప్రేమిస్తాడు, కానీ సహోదరుని ద్వేషించడు. చాలామంది ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటారు, మన సహోదరులను మనం హెచ్చరించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సమయమందును అసమయమందును సువార్త ప్రకటించాలి అని. ప్రియులారా గమనించాలి, ఈ మాటను ఆధారం చేసుకొని చాలామంది ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అపొస్తలుడైన పౌలు గారు మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, సరి క్షమించండి, 4వ అధ్యాయంలో మొదటి వచనంలో చెప్పాడు, అయితే కడవరి దినములలో కొందరు అపద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. ఆ అపద్ధీకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసము కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొను నిమిత్తము
దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటి తినుట మానవులనని చెప్పుచుందురు అని చెప్పాడు. ఈ విషయాన్ని గమనించాలి. అక్కడ అపద్ధీకులైన కొందరు వేషధారులైన మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధ బోధిస్తున్నారని చెప్పాడు. అయితే 11వ వచనములో ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము, యవనమును బట్టి ఎవడనో నిన్ను తృణీకరింపక ఉండాలి. మాటలో కానీ ప్రవర్తనలో కానీ ప్రేమలో కానీ విశ్వాసములో కానీ అపవిత్రతలో కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. నేను వచ్చు వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా ఉండాలి అని చెప్పాడు. ఈ రీతిగా సంఘమునకు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి పత్రికలో సంఘానికి అబద్ధ బోధకులను గురించి మాట్లాడుతూ వారు దయ్యాల బోధయందు వేషధారణ కలిగి వారు ఆ దయ్యముల బోధను బోధిస్తున్నారు అని చెప్పాడు. 11వ వచనంలో యవనమును బట్టి ఎవడూ తృణీకరించకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అయితే నన్ను గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా 2 తిమోతి 3:16-17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ ప్రతి లేఖనము ఉపదేశించటానికి దైవావేశం వలన కలిగిన లేఖనమని చెప్పబడింది. అంటే దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడిన ఈ వాక్యమని చెప్పబడి ఉంది. ఈ రీతిగా మనము ఇతరులను దూషించి ద్వేషించి అపహసించి పరిహసించే ఈ పనులు పనికిరావు. దేవుడు ఏ రోజు కూడా వాటిని అంగీకరించడు. దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు ఇటువంటి కార్యాలని చేయరు. ఒక తండ్రిగా నేను చెప్తున్నాను, దయచేసి మీరు ఆలకించి మానుకుంటే చాలా మంచిది. ప్రభు త్వరగా వస్తున్నాడు. 13వ వచనాన్ని తిరిగి మాట్లాడాను, పూర్తి చేశాను. ఆమేన్.